నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఒక ధర్మమే కాదు, మనం దేన్నైతే పరిరక్షిస్తామో అది మనల్ని అనునిత్యం కాపాడుతూ ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ వాళ్ళ ధర్మానికి తగ్గట్టుగా ఎన్నో రకాల ఆచారాలని పాటిస్తూ ఉంటారు. అయితే వాటిల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటే సహజమే. మరి ప్రేక్షకులు చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తున్న సందేహాలు చాలామందిని కలవర పెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపచితురాలైన డాక్టర్ అనంత లక్ష్మి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి హారిక రాస్తున్నారు. దైవారాధనతో మనకు జాతకంలో ఉన్న దోషాలు పోతాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జాతకాలలో దోషాలు పోతాయి అంటే అందరూ చేస్తారు. తర్వాత పోవు అంటే అసలు దైవాన్ని ఎవరూ తలుచుకోరు. అంతే కదా, నేను ఎన్ని పూజలు చేసినా అనుభవించి తీరాల్సిందే, ఇంకా పూజ ఎందుకు చెయ్యాలి అని వితండవాదం చేసేవాళ్ళు. ఇది కూడా వితండవాదం మాత్రమే. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి లోకంలో. ఒకటి, అందరికన్నా పెద్ద అధికారి అంటే పూర్వకాలం అయితే రాజు అంటారు, ఈ రోజుల్లో అయితే ఏదో మంత్రో ప్రధానమంత్రో ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు తలుచుకున్నట్టయితే మనకి ఉన్నటువంటి అప్పులన్నింటినీ మాఫీ చేయగలరా లేదా? అప్పు తీర్చాలి అన్నది లెక్క. అప్పు చేశాక వాటన్నింటినీ తీర్చకుండా మాఫీ చేసేటటువంటి అధికారం ఎవరికి? అందరి మీద పెత్తనం ఎవరికి? వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా చేసేటటువంటి అధికారం ఉన్న వాళ్ళని తృప్తిపరచగలిగినంత శ్రద్ధగా మనం ఏదన్నా చేయగలిగితే, అంత భక్తిగా అంత శ్రద్ధగా చేయగలమా? ఆసక్తే మనకుంటే అప్పే ఎందుకు చేస్తాం? చెయ్యం కదా. అయితే మనం ఎందుకు చేయాలి? రెండవ పద్ధతి ఏమిటి అంటే, మనకున్నటువంటి కష్టాలని లేక అప్పులో కష్టాలో ఏమైనా సరే వాటిని తట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పొందడం. భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల కలిగేటటువంటి ప్రధానమైన ఫలితం ఏమిటి అంటే, మనకి ఉన్నటువంటి సమస్యలవనండి, కష్టాలవనండి, ఇబ్బందులవనండి, అడ్డంకులవనండి, వీటన్నింటినీ తట్టుకోగలిగినటువంటి శక్తి కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, ఏముంది ఇది, రేపటికల్లా దీన్ని అధిగమిస్తాం అని మనసుకి మనని మనం ధైర్యం చెప్పుకుంటాం. అది ఒక పద్ధతి. అంతేకాదండి, మరొకటి కూడా ఉంది. ఇప్పుడు ఈ నవగ్రహాలు, గ్రహాల యొక్క ఫలితాలు ఏవో ఉంటాయి కదా జాతకం మీద, ఇవన్నీ ఫలితాలు చూపించేటటువంటి నవగ్రహాలు అసలు భగవంతుడి యొక్క చెప్పు చేతుల్లో ఉండి వాటి కర్తవ్యాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవి తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే మధ్యలో నువ్వు ఈ పని చేయని చెప్పినటువంటి పైన ఉన్నటువంటి యజమాని నువ్వు మానే ఏం పర్వాలేదు అని అన్నాడు అనుకోండి, అవి వాటి కర్తవ్యాన్ని ఎలా చేస్తాయి? అవి చేయలేవు కదా. ఇదే ఉదాహరణ మనకి చాలా బాగా ఎక్కడ కనపడుతుంది అంటే, జయ విజయులని సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు ఉన్నారే నలుగురు కుమార సర్గం, వారు శపించిన సందర్భంలో కనపడుతుంది. ఎవరిని లోపలికి రానియకుండా అడ్డుకోవడం అన్నది వాళ్ళ ధర్మం. సనక సనందనాదులకి ఎక్కడికన్నా వెళ్ళే అధికారం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఏది చెయ్యాలి? అది కారణంగా చిన్న తొందరపాటు వల్ల అడిగి చెప్తాము అని అంటే బాగుండేది, వెళ్ళొద్దు అనే మాట ఒక అనేయటం వల్ల మూడు రాక్షస జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అంటే ఎవరి అధికారం వాళ్ళు, ఎవరి కర్తవ్యం వాళ్ళు, ఎవరి విధి వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఈ విధిని కేటాయించినటువంటి వాళ్ళు పైన ఉండి ఏం చెయ్యాలి అన్నది అర్థం చేసుకుంటే జాతకాలు దైవారాధన సమన్వయం తెలుస్తుంది. అయితే వారి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తుంటే నువ్వు చెయ్యి, కానీ దానికి నేను చాలా జాగ్రత్తగా వాళ్ళకి తట్టుకునే శక్తిస్తా. కత్తితో కొట్టాలా, నువ్వు కత్తితో కొట్టు, కానీ కత్తికి నేను మందు రాస్తా. ఏమవుతుంది, మందు రాసిన కత్తితో కొడితే దెబ్బ తగిలింది, మందు కూడా అక్కడే ఉంది కనుక వెంటనే గాయం మారుతుంది.
ఆ రకమైనటువంటి ఒక మంచి మార్గం మనకి దైవారాధన వల్ల కలుగుతుంది. ఇంకా చాలా గొప్పగా చెప్తారండి, భగవంతుడి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్టయితే మనకి కాలు విరగవలసిన సందర్భంలో కాలి వేలు విరుగుతుంది. అంటే శని ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు, ఆయన పనిని ఆయన చేయనివ్వాలి, కానీ విరగడం అన్న జరిగింది కాలే. కానీ భగవద్ అనుగ్రహం వల్ల మొత్తం కాలు కాకుండా కాలికి సంబంధించిన వేలు మాత్రమే విరుగుతుంది. లేదు ఒకరి జాతకంలో చాలా క్రూరంగా ప్రవర్తించవలసిన కాలం వచ్చింది అక్కడ ఉన్నటువంటి జాతకంలో ఉన్న గ్రహాల వల్ల, ఆ సమయంలో భగవద్ అనుగ్రహం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరి అటువంటి గ్రంథాలు చదవాల్సి వస్తుంది. ఆ గ్రంథం చదివినంతసేపు ఆ క్రూరత్వంతో వాళ్ళ మనసు లగ్నమైపోయి ఉంది కదా, జాతక ప్రభావం తక్కువైపోతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామందికి అటువంటివే జరుగుతున్నాయి. క్రూరమైనటువంటి క్రూరత్వం, కుటిలత్వం, తర్వాత నేరం, ఘోరం, ఇవన్నీ అనునిత్యం చూసే వాళ్ళందరికీ జాతకంలో అటువంటి పనులు చేసే ప్రభావం ఉందనుకుంటా గ్రహాలవి. అందువల్ల అవి చూసేసి ఆ ప్రభావాన్ని తగ్గించుకుంటున్నారు అని. అంటే నవగ్రహాలు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి, వాటి ప్రభావం మన మీద ఎక్కువ పడకుండా ఉండేటట్టు. ఎట్లాగంటే ఎండ బాగా ఉండవలసినటువంటిది గ్రీష్మ ఋతువులో సూర్యుడి లక్షణం, ఆయన పని ఆయన చేస్తాడు. భగవంతుని మనం పూజిస్తే ఒక గొడుగునిస్తాడు మనకి, అందువల్ల ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగేసుకుంటాం. వర్షాకాలంలో వానలు పడడం మేఘాల లక్షణం, వాటి పని అవి చేస్తున్నాయి, గొడుగు వేసుకుని పెడతాం. భగవంతుని అనుగ్రహం అనేటటువంటి గొడుగు వేసుకుని పెడతాం. గొడుగు తెచ్చుకోవడం అనేటటువంటిది మనం దేవుడికి పూజ చేయడం లాంటిదైతే జాతక ప్రభావం మన మీద పడుతూ ఉంటే ఆ గొడుగు వాటిని అవి తీవ్రంగా మనకి కలగకుండా ఉండడానికి అడ్డుకునేటటువంటి గొడుగులాగా ఉంటుంది. భగవంతుడిని పూజ చేస్తే ఆయన వల్ల మనకు వచ్చే అనుగ్రహం. మరి ఉత్తరం చూద్దామండి. జాహ్నవి వరంగల్ నుంచి రాస్తున్నారు. ఉగ్రదేవతలు మనకు త్వరగా ఫలితాలు ఇస్తాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంతోషం కన్నా దుఃఖాన్ని చాలా తొందరగా ప్రకటిస్తాం, ఆనందం కన్నా కోపాన్ని చాలా తొందరగా ప్రకటించగలం. మనం కూడా అంతే, ఆనందం కలిగితే కన్నీటి బాష్పాలు ఎంతమందికి వస్తాయి, ఆనంద బాష్పాలు రావు. దుఃఖం కలగంగానే మాత్రం కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. అంటే రెండిటికీ రావాల్సిందే, దీనికే వస్తుంది. అంటే ఎప్పుడూ కూడా ఈ ప్రతికూలమైనవి ఉగ్రమైనవి కొంచెం ప్రభావాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ఉగ్రదేవతలని గనక ఆరాధించినట్టయితే వాళ్ళు ఆవేశపరులుగా ఉంటారు గనక, ఆ ఉగ్రతలోనే ఆవేశం ఉంటుంది గనక, మనం అడిగిన కోరికలు సమంజసమైనవా కావా అని కూడా ఆలోచించకుండా తీర్చేస్తారు. కానీ మన కోరికల్లో ఉన్న సామంజస్యం ఉందే, దానివల్ల అవి సరైనవి కాకపోతే వాటి ఫలితాన్ని, రెట్టింపు ఫలితాన్ని తర్వాత అనుభవిస్తాం మనం. వాళ్ళది వాళ్ళే, వాళ్ళ లక్షణం అదే. అందువల్ల దానికి రెట్టింపు ఫలితాన్ని మనం అనుభవించాల్సే ఉంటుంది. అందువల్ల ఈ ఉగ్రస్వరూపంగా ఉండేటటువంటి దేవతలను ఆరాధించే సందర్భంలో కొంచెం జాగ్రత్త పడుతూనే ఉంటారండి. ఈ ఉగ్రదేవతలందరికీ కూడా వామాచారంతో పూజలు చేయడం కనపడుతుంది. సమయాచారం అనేది మనం గృహస్థులుగా ఉండే మనమందరం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. ఈ పాటించడం ఎట్లాంటిది అంటే మంచి టానిక్ లాంటిది. ఒకవేళ టానిక్ ఒకళ్ళదొకళ్ళు తాగినంత మాత్రాన ప్రమాదం ఏం రాదు, బలం రాకపోవచ్చు కానీ ప్రాణాంతకం కాదు. కానీ ఒకళ్ళ మందు ఒకళ్ళు వేసుకున్నారనుకోండి ఏమవుతుంది, కూడని మందు వేసుకుంటే ఏ బీపీ ట్యాబ్లెటో వేసుకున్నారు, హై బీపీ ఉన్నవాళ్ళ ట్యాబ్లెట్ అసలు ఏమీ లేని వాళ్ళు వేసుకున్నారు, వెంటనే బీపీ డౌన్ అయిందా లేదా. షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి లేని వాళ్ళు వేసుకుంటే ఏమైంది, వెంటనే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి పడిపోయిన సందర్భాలు ఉంటాయా లేదా. అట్లా అంత తీవ్రంగా మందుల స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి ఈ వామాచారంలో చేసేటటువంటి పూజలు. దాంట్లో పంచమకారాలని వాడుతూ ఉంటారు, ఆ మకారాలని సాత్వికమైనటువంటి వాటిల్లో భిన్నంగా వాడతారు. రెండు ఉంటాయి కనుక అక్కడ వాడేటటువంటివి అక్కడికక్కడ ఆవేశం కలిగించేలాంటివి. ఏ విధంగా అయితే మనకి సోడా అన్నది ఉంటుందే, అది కానీ మూత తీయంగానే ఆ గోళీ కొట్టంగానే బుసబుసబుసబుసా పొంగి అందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందో, ఆ విధంగా ఈ ఉగ్రదేవతలని
వామాచార పద్ధతులు ఆరాధిస్తే వెంటనే ఫలితం కనపడుతుంది. కానీ ఆ ఫలితం సరైంది అయినప్పుడు పర్వాలేదు, కానీ ఆ కోరిక సరైంది కానప్పుడు మాత్రం దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. అందువల్లే వామాచారాన్ని అనుసరించినటువంటి వాళ్ళు కానీ ఆ పద్ధతిలో తమ కొన్ని ప్రయోజనాలు కావాలని కోరుకున్నటువంటి వారు కానీ తర్వాత దెబ్బతినడం అన్నది మనం ప్రత్యక్షంగా చాలా ఉదాహరణలు చూసాం. కంటికి కనపడుతూనే ఉన్నాయి, ఫలితము ఉంది, వెంటనే దెబ్బతినడము ఉంది. రెండూ చూసాం గనక కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఆ క్షణాన ఏదైనా ఈ డ్రగ్స్ లాంటివి వేసుకుంటే ఏ రకంగా ఉత్సాహం ఉప్పొంగుతుందో మరుక్షణం అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అన్నది ఉంది. అట్లా ఉంటుంది ఈ రకమైన పూజలు ఈ దేవతల్ని ఆరాధిస్తే. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కరీంనగర్ నుంచి జెస్సీ రాస్తున్నారు. గుడిలోకి వెళ్లే ముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భక్తులు తమని తాము భక్తాంగ్రి రేణువు అనుకుంటారు. అంటే భక్తుల యొక్క పాదధూళిని నేను అనుకుంటారు. అది దాసదాసోహం అనేటటువంటి సంప్రదాయం ఉంది. అందువల్ల తమని తాము భక్తుల పాదరేణువు అనుకుంటారు గనక ఇతర భక్తుల యొక్క పాదాల ధూళి తమ మీద పడడం అన్నది భగవంతుణ్ణి చేరుకోవడానికి చాలా దగ్గర మార్గంగా భావించుకుంటారు. అందుకని దేవాలయాల్లో తమ పేరుతో మెట్లు కట్టించుకోవడం కనపడుతుంది. పైగా ప్రముఖమైన దేవాలయాలు చూడండి, శ్రీశైలం కానీ తిరుపతి కానీ, ఆ దేవాలయానికి కొండ మీద ఉంటే ఎక్కుతూ ఉంటే ఆ మెట్ల మీద వీళ్ళ పేర్లుంటాయి. ఎందుకు వీళ్ళ పేర్లు రాసుకుంటారు అంటే ఆ పేరు మీద ఒక భక్తుడు కాలు పెట్టి తొక్కి వెడితే ఆ ధూళి తమ మీద పడ్డట్టుగా భావించుకుని తాము శరీరంతో ఉన్నా లేకపోయినా తమకి భక్తుల యొక్క పాదధూళి లభ్యమైంది అని. అందుకే తమని తాము దేవాలయానికి ముందు ఒక ప్రముఖమైనటువంటి తమ ఇష్టమైనటువంటి దేవుడి గుమ్మంలో గడపగా మారితే చాలనుకుంటారు. తిరుపతిలో మనకుంది కదండి కులశేఖరాళ్వారు పడి అంటారు. అంటే ఆ గడప కులశేఖరాళ్వారే, ఆళ్వారుల్లో ప్రముఖుడైనటువంటి ఆయన, చక్రవర్తి అయినటువంటి ఆయన. ఆయన స్వామి ముందు తాను గడపగా మారితే భక్తులందరూ తాన్ని తొక్కుకుంటూ వెడితే చాలు, అంతకన్నా ఈ జీవితానికి మరొకటి ధన్యత లేదు అని భావిస్తారు. అందుకని ఆ విధంగా ప్రతి మెట్టు కూడా ఏదో ఒక భక్తుడి స్వరూపం. అందుకని మెట్లకని నమస్కారం చేయడం అన్నది, అందులోనూ ముఖ్యంగా దేవాలయానికి ఉండేటటువంటి ప్రధాన ద్వారానికి ఉండే గడపకి నమస్కారం చేసుకుంటే ఏ భక్తుడు ఉన్నాడో అక్కడ, ఏ భక్తుడు ఆ రూపంలో ఉన్నాడో ఆయనకి నమస్కరించుకున్నట్టయితే ఆ భక్తులు ఆశీర్వదిస్తే కదా భగవంతుడు ఆశీర్వదిస్తాడని, అందువల్ల ఆ భగవంతుడి ఆశీర్వాదం మనకు ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో దేవాలయాలకు ఉన్నటువంటి ప్రధాన ద్వారానికున్న గడపకన్నా నమస్కారం చేస్తారు. ఇప్పటికీ కూడా తిరుమల మెట్ల దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం, ఒకటి మెట్లోత్సవం అని ఒకటి చేస్తారు. అదే కాకుండా కొంతమంది మొక్కుకుంటారు ఏమిటి, ప్రతి మెట్టు కడిగి పసుపు కుంకాలు పెట్టి దీపాలు వెలిగించి ఆ చిట్ట చివరి దాకా కూడా ఆ విధంగా ప్రతి మెట్టుకి పూజ చేసి కొండెక్కే పద్ధతి ఉంది. వెంగమాంబ గారు ఆ విధంగానే పుట్టారట, తల్లి ఆ విధంగా చేసిన తర్వాత మంగమాంబ ఆ రకంగా తిరుమల కొండకి ఎక్కేటటువంటి మెట్లన్నింటినీ పూజించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆవిడ అవతరించింది అని చెప్తారు. కనుక మెట్లన్నీ భగవద్భక్తుల స్వరూపాలు గనక వాటికి నమస్కారం చేసుకోవడం అన్నది పద్ధతి. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి దిలీప్ రాస్తున్నారు. దారిలో చిల్లర నాణాలు దొరికితే ఏం చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. దారిలో చిల్లర నాణ్యాలు ఎందుకు దొరుకుతాయి రూపాయి నోట్లు కాకుండా? ఆ చిల్లర నాణ్యాల పక్కన ముడిపాళ్ళు, కాసిని మరమరాలు లేకపోతే పేలాలు లాంటివి కూడా కనపడితే కనపడచ్చు. అవి వరుసగా కనపడుతున్నాయి అంటే ఎందుకు జరుగుతాయి ఇవి? సాధారణంగా శవాన్ని ఊరేగించేటప్పుడు దారి పొడుగున ఆ పేలాలు, చిల్లర నాణ్యాలు చల్లుకుంటూ వెళ్ళేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. అటువంటి వాటిని మనం స్వీకరించవచ్చా ఆలోచించండి. రెండోది, ఒకవేళ దాన్ని నేను తొక్కుతున్నాను, 10 మంది తొక్కుతున్నారు, అది నా కాలికి అడ్డంగా ఉంది, ధనాన్ని అది ఆ రకంగా మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్న భావన మనసులో కలిగితే దాన్ని మనం తెచ్చి పెట్టుకోవటం కన్నా ఏ దేవాలయంలో ఉన్నా కుండీలో వెయ్యండి,
లేదంటే ఎవరికన్నా దానం చేయండి, ఇంటికి తెచ్చుకుని మనం వాడుకోవడం అన్నది అంత శ్రేష్టమైనటువంటి పద్ధతి కాదు. ఇలా కాకుండా కూడా ఇంకా ఏదైనా కూడా పెద్ద పెద్దదే అయి ఉండొచ్చు, ఇలాంటి శవాల మీద పడినటువంటిది కాకపోయినా కానీ ధనం ఏదైనా మనకి దొరికితే పోగొట్టుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బాధపడుతూ ఉంటారు. ఆ నాణం ఏదైతే మనకు లభించిందో దాని గురించి ఆలోచించేటటువంటి భావాలు దాని మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ భావాలు మనకెందుకు దొరికింది అంటే ఎవరు బాధపడుతున్నారో, ఎవరు దీన్ని పోగొట్టుకుని మనసు వేదన చెందుతూ ఉన్నారో మనకెందుకని చెప్పేదాన్ని ఇంకోళ్ళకి ఏ బిచ్చగాళ్ళకో వేయడమో లేకపోతే ఆలయంలో హుండీలో వేయడమో చేయాలండి. వీలైనంత వరకు ఇంటికి తెచ్చుకోవడం అంత మంచి పద్ధతి కాదు. మరి ఎదురంచిద్దా అండి. కడప నుంచి అనసూయ రాస్తున్నారు, ఏ వారం ఏ దేవుడిని పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది ఒక టైం టేబుల్ అమ్మా, ఈ వారానికి ఈ దేవుడు, ఈ వారానికి ఈ దేవుడు అని. అంటే మిగిలిన రోజుల్లో పూజించక్కర్లేదా? ఏదో శుక్రవారం అనగానే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు చాలామంది. బాగానే ఉంది, లక్ష్మీదేవి ఒక శుక్రవారం మన ఇంటికి వస్తే చాలా, మిగిలిన రోజుల్లో ఆవిడ మన ఇంటికి రానక్కర్లేదా? వెంకటేశ్వరుని అనుగ్రహం ఒక్క శనివారం ఉంటే చాలా, మిగిలిన రోజుల్లో ఉండక్కర్లేదా? అన్ని రోజుల్లోనూ అందరి దైవాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. అందరి దైవాల అనుగ్రహం మన మీద ఉండడానికి అందరి దేవతల యొక్క పూజ మనం ప్రతిరోజు చేయలేం గనక చేయగలమా? సమయమే దానికి సరిపోతుంది. ఇంకప్పుడు జీవితంలో దేనికి తీరుకుంటుందండి? ఏదో దీనికోసం ఆమంత్రం, దీనికోసం ఈ పూజ, దానికోసం ఈ వ్రతం, ఇవన్నీ చేస్తూ సూర్యోదయం నుంచి మిట్ట మధ్యాహ్నం దాకా ఇవన్నీ చేసుకుంటూ ఎండునక్కలాగా ఎండిపోయి ఇంకా తర్వాత తిండి తెప్పలు లేక అనారోగ్యాల పాలయ్యే కన్నా మనకు అనాదిగా వస్తూ ఉన్న పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఆచరించండి. ఆదిశంకర్లు మనం ఇలాంటి అయోమయ స్థితిలో పడిపోతామేమని ఒక పూజా విధానాన్ని మనకు అందించారు. షోడశోపచార పూజా విధానంలో లక్ష్మీనారాయణ పూజ లేదు ఉమా మహేశ్వర పూజ, అంతే ఈ రెండే. ఈ పేరు చెప్పుకుని చక్కగా పురుష సూక్తంతో కానీ స్త్రీ సూక్తంతో కానీ షోడశోపచారాలు పూజ చేసి ఓపిక ఉంటే ఒకటండు స్తోత్రాలు ఒకరోజు అధికంగా చదువుకోవచ్చు. అంత మాత్రాన ఈరోజు ఈ పూజ చేయాలంటే ఇంకోటి చెయ్యకూడదు అనే నియమం కూడా లేదండి. అది వస్తుంది. వచ్చిన సమస్య ఎక్కడంటే ఇవాళ శనివారం కదండి లక్ష్మీదేవి పూజ ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. లక్ష్మీదేవి పూజ ఎందుకు కాదు కదా, మనం నిత్యం చేసేది లక్ష్మీనారాయణ పూజ చేసుకుందాం లేదా ఉమా భవానీ శంకర పూజ చేసుకుందాం. చేసుకుంటూ అధికంగా ఒక స్తోత్రం వాళ్ళ గురించి చదువుకుంటే చదువుకుందామేమో. శనివారం వెంకటేశ్వరునికి ప్రీతిపాత్రం అంటారు, దానికి కూడా ఒక పెద్ద శాస్త్రం ఉంది. శనివారం మాత్రమే ఆయనకి ప్రీతి ఏమిటి, మిగిలిన రోజుల్లో కాదా? అంటే శనైశ్వరుడి యొక్క ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలంటే దాని మీద పెత్తనం కలిగినటువంటి వాడు, మకర రాశిలో పుట్టినటువంటి, శ్రవణ నక్షత్రం కలిగినటువంటి వెంకటేశ్వరుని పూజిస్తే శని యొక్క ప్రభావం మన మీద ఉండదు, కనుక శనివారం నాడు ఆయన్ని పూజించండి అని పూజిస్తే శని ప్రభావం ఉండదు అనే ఒక భావంతో పూజ చేస్తాం. అంతకు తప్ప ఈరోజు వీళ్ళనే పూజించాలి, ఈరోజు వీళ్ళనే పూజించాలనేటటువంటిది ఏం లేదండి. అలా వారాలు దేవుళ్ళకి మనం కార్యక్రమంలో లాగా ఒక టైం టేబుల్ లాగా ఇవాళ ఈ క్లాసు రేపు ఈ క్లాసు అని పెట్టుకున్నట్టుగా కాదు. అయితే ఆ రోజు వారికి ప్రీతిపాత్రం కనుక ఒకసారి తలుచుకుంటే తప్పు లేదు, అంత మాత్రాన్ని మిగిలిన దైవాలని పక్కకు పెట్టడం కాదు. మరి మంగళవారం హనుమంతుడు అంటారు, నిజానికి మంగళవారం ఎందుకైంది, ఆయన పుట్టింది మందవారం. అంటే శనివారం పుట్టాడు ఆంజనేయ స్వామి, మరి శనివారం పుడితే ఆయన మంగళవారం ఎందుకు అంటున్నాం? ఏమో పూజ దోషాన్ని పోగొడతాడనేమో. అట్లా ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా చేస్తే చేయవచ్చేమో. సోమవారం శివుడికి అంటారు, నిజానికి సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది, సోమ అంటే చంద్రుడు కదా, చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు తల మీద ఉంటాడు కనుక శివుణ్ణి పూజించినట్టయితే మన మనసు స్థిరంగా ఉంటుందన్న ఉద్దేశంతో సోమవారం నాడు శివుణ్ణి పూజించమని ఇట్లా ఏదో ఒక కారణంగా చెప్పడం జరిగిందే తప్ప అది పట్టుకుని పాకులాడి ఈ రోజున ఈ దేవుణ్ణే పూజ చేయాలి, ఈ గుడికే వెళ్ళాలి అనేటటువంటి ఒక నియమం పెట్టుకుంటే మాత్రం మనం ఇన్ని ఇష్టదేవతారాధన అనే సౌకర్యం కల్పించిన సంప్రదాయం పట్ల అపచారం చేసిన వాళ్ళం అవుతాం. అందరి దేవతల్ని పూజిద్దాం, మనకి ఇష్టదైవాన్ని పూజించుకుందాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ లో రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ,
రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.